రెడ్ కార్పెట్ అందరూ చాలా పట్టుకు అందరూ కూడా ఇలా టచ్ అందరూ కూడా నాకు తెలుసు రామారావు గారు వీళ్ళు నేను తిరిగి రామ్ కుమార్ గారు వీళ్ళు నాకు ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది నాకు ఫస్ట్ వచ్చింది నాకు రెడ్ కార్పెట్ ఫస్ట్ నన్ను కార్పొరేట్ చేసిన ఫస్ట్ బాబ్జీ గారు నాకు ఫస్ట్ కూడా ఫస్ట్ ఫోన్ చేసి ఇలాగా ఒరే రారా సరదాగా సాయం తర్వాత కూడా ఎక్కడైనా సరే మన గ్రూప్ లోని అదే అందరూ కలిసినప్పుడు రామ్ కృష్ణ గారు వీళ్ళందరూ వచ్చినప్పుడు మన వాళ్ళు వస్తున్నారా అక్కడ నుంచి నువ్వు రావాలి మన పార్టీ పెట్టావు అది నీ బాధ్యత ఫోన్ చేసి చెప్తాను ఆ డౌట్ క్లియర్ చేస్తాను వచ్చాను అయితే బాబ్జీ గారు నన్ను అత్మాకి ఫోర్స్ చూడాలి బాబు నన్ను ఎప్పుడు కూడా అది ఏ పార్టీ అయినా ఇక్కడ అవరే రారా 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 అంటారు ఒక్కొక్కగా నాకు 5 ఇయర్స్ అయింది స్టంట్ పడ్డది అంటే నన్ను ఎక్కడికే కూడా లెక్కడికే గమ్ముని ఇంట్లో యాక్సెప్ట్ చేయదు ఎందుకంటే నేను విష్ణు గారితో పాల్పంచుకుంటాను 10 డేస్ కి తెలిస్తే నాకు నెక్స్ట్ వారాలకు కూడా ఎక్కువ దాని వల్ల బాబ్జీ గారు ఫోన్ చేసి రారా రారా అంటుంటే వాళ్ళకి ఏం చెప్పలేక సమాధానం ఏంటంటే నేను రాజమండ్రిలో ఈసారి మాకు ఊరు వచ్చినా బాబు ఎప్పుడు రాజమండ్రి చెప్పు రాలేదు ఆడు నేను ఫీల్ అయిపోయాను ఎందుకంటే అన్ని సార్లు ఆడి చేత మనం ఆడు స్థాయిలో ఉన్నవాడు ఆడి చేత మనం అన్ని సార్లు చూపించుకోవాలనుకుంటారో నేను రాజమండ్రి ఉన్నాను ప్రెసిడెంట్ గారు ఫోన్ చేస్తుండే ఆయన చెప్పేసి తప్పించుకునేవాడు ఆ తర్వాత ఆడు ఇప్పుడు టూర్ కూడా నేను యాక్చువల్ గా నాకైతే మా ఇంట్లో నాకు స్టంట్ వల్ల కూడా ఏ టూర్ కి నేను ఫ్రెండ్స్ తో చిన్నప్పుడు వెళ్ళేవాడు కానీ స్టంట్ వల్ల ఏ టూర్ కి ఎక్కడికి కూడా నేను అయితే నేను నైట్ 12 గంటలకే నేను 12 వరకు చూస్తాను అంటే నాకు ఈ పొలిటికల్ గ్రూప్స్ ఒక గ్రూప్స్ ఉన్నాయి అయ్యే రోజు 100-150 మెసేజ్ వస్తాయి ఈ సెల్ ఓపెన్ చేయగానే 500 మెసేజ్ వస్తాయి నేను అన్ని ఫాలో చేస్తాను నీ మాట నీ వాయిస్ అన్ని వింటాను అంతా వింటాను నీ అంటే పేరు చెప్పు నాకు అదొక ఫీలింగ్ అంటే చదవటం అంటే పెట్టాలి అన్ని చూసే 1 అవర్ నాకు 1 అవర్ 1.5 అవర్ పెట్టేస్తాను తర్వాత మళ్ళీ కట్టేసి పనిలోకి వెళ్ళిపోతాను దానివల్ల దానివల్ల నాకు కొద్దిగా ఇబ్బంది వల్ల నేను నాకు కొద్దిగా ఈ ఫీల్ అయితే ఈ టూర్ చూసిన తర్వాత నాకు కూడా ఈ టూర్ కి అంటే నేను మా ఫ్యామిలీలో మా నాకు ఒకటే అబ్బాయి కొడుకు మా ఫ్యామిలీలో మా మిస్ చదువు నాకు స్టంట్ వల్ల ఎక్కడికి పంపించారు టూర్ అయితే విష్ణు గారు అక్కడ నానా బాగుంది అంత బాబ్జీ గారు పంపుకుంటాను అసలు పంపించారు అలాగే నేను మాట సమాధానం చెప్పలేకుండా ఉంటాను మొత్తాన్ని వెళ్ళాను ఫ్యామిలీని ఒప్పించారు విష్ణు గారు కూడా నానా నువ్వు లేకుండా నేను వెళ్ళగలుగుతాను ఉండాలి నాకు టూర్ ఉండాలంటే ఆడవ ప్రశ్న వల్ల ఏంటని ఫ్యామిలీ అడితే ఎప్పటి నుంచో రెడ్ కార్డు చిన్నప్పుడు స్నేహితులందరూ కలిసారండి మీరు ఎక్కడికి వెళ్తారు కదా మా అబ్బాయి మా మిస్సెస్ ప్రసెస్ చేసినండి ఒకసారి కలిసండి ఈ ప్రాబ్లమ్ మేము యాక్సెప్ట్ చేస్తాం మీరు వెళ్ళి రండి ఒకసారి సరదాగా ఉంటుంది మేము ఎక్కడికి వెళ్ళండి ఇప్పుడు వరకు ఉన్న ఈ సర్కిల్ నాకు కార్యంలో చాలా మంది సర్కిల్ దుష్టుగా చేసిన చాలా సర్కిల్ ఉన్నారు కానీ ఏ టూర్ కి నేను ఇంత ఎంజాయ్ చేయలేదు నెక్స్ట్ కాకినాడ బస్సు ఎక్కిన తర్వాత వైజాగ్ వచ్చే వరకు అన్నయ్య గారు ఈడు ఎప్పుడు నేను ఇలా ఎంజాయ్ చేయలేదు ఈ డ్రెస్ లో ఈ అందరూ కూడా ఈ బాధ్యత గారికి ఎప్పుడు కూడా ఇలా ఎంజాయ్ చేయలేదు అంటే ఫ్రెండ్ సర్కిల్ తో చాలా సర్కిల్ తిరిగాను అందరూ పెద్ద పెద్ద తిరిగాను టూర్ వెళ్ళాను ఎంజాయ్మెంట్ లైఫ్ లో చచ్చిపోయే వరకు కూడా ఈ యొక్క ఎంజాయ్మెంట్ ని మిస్ అవునండి.